हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। मनम पुदीना राइस नी चाला क्विक गा सिंपल वे लो इंका टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। पुदीना राइस नी प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा 1 कप पुदीना नी तीसुकोनी शुभ्रम चेसी मिक्सी जार लो वेसुकोवाली। तर्वात दीनिलो कट चेसुकुन्न 3 पच्चिमिर्ची नी याड चेसुकोनी ఫైన్ పేస్ట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఘీ మెల్ట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా కాజుని వేసి ఫ్రై చేసుకొని వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇదే పాన్లో మరో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని దీనిలో సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా పుదీనా కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ salt, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। మసాలా ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। పుదీనా బాగా ఫ్రై అయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 కప్ బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి। బాస్మతి రైస్ని తీసుకునేటట్టయితే 1.5 కప్ వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవాలి। నార్మల్ రైస్ అయితే 2 కప్స్ వేసుకోవాలి। ఇప్పుడు పుదీనా ఇంకా రైస్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాజు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।